చప్పట్లు కొడుతున్నాడు. దేనికి చప్పట్లు కొడుతున్నాడో తెలియదు. ఆ చంద్రబాబు నాయుడికి తెలుసు, అల్లాజన్ను జైల్లో పెట్టుకుంటే పొత్తులు పెట్టుకున్నామని. పొత్తులు పెట్టుకోకపోతే అడిగిన సీట్లు ఇవ్వకపోతే మరలా పెట్టరా. మనీ శిష్యుడి అని పెట్టినట్టు సంవత్సరం కాదు 7 సంవత్సరాలు పెడతారు. చంద్రబాబు నాయుడు జైల్లోనే ఆయన చేస్తాడు. లాలూ ప్రసాద్ యాదవ్ చంద్రబాబు నాయుడు కంటే 10 రెట్లు పెద్ద కాదా? 7 సంవత్సరాలు జైల్లో పెట్టలేదా? నితీష్ కుమార్ను పెడతారంటే సరెండర్ అయిపోలేదా? మనీష్ సిసోడియాను పెట్టలేదా? నా మిత్రుడు జైన్ను పెట్టలేదా 2 సంవత్సరాల నుంచి? హోమ్ మినిస్టర్ కేజ్రీవాల్ నల్లధనం ఉన్నది దాచుకోవడానికి. ఏమి వీళ్ళు కాపులని పేరెందుకు చెప్పుకుంటారా? మీరు ముద్రగడ పద్మనాభమేమో 100 కోట్లకి రెట్లకు అమ్ముడుపోయాడు వైసీపీకి. పవన్ కళ్యాణ్ ఏమో చూసారా డబ్బులు లేవన్నాడు. ఎలక్ట్రల్ బాండ్లో 40 కోట్లు వైట్ మనీ ఉందంటే 500 కోట్లు ముందిచ్చారా లేదా పవన్ కళ్యాణ్కి? లేకపోతే 21-24 సీట్లు సెటిల్ అవుతాడా? సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా. నీకు మోదీ ఉన్నాడు, మరి నాకు దేవుడు ఉన్నాడా? సత్యం ఉందిరా పవన్. కాపుల్లారా, బీసీలారా, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలారా, ఎలక్షన్ కోడ్ ఉంది గుర్తుంచుకోండి. కులాలకు అతీతంగా ఓటేయండి. నేను తప్ప మిమ్మల్ని ఎవరైనా కాపాడతారా? 175లో కనీసం 100 ఎమ్మెల్యేలైనా గెలిపించరా? పోతే గెలిపిస్తే మీకు లాభం, గెలిపించకపోతే 500,000 కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు, 500,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు, సెక్రటరేట్ని ఈయనమ్మేశాడు, కొండల గుట్టలు ఈయనమ్మేశాడు, స్టీల్ ప్లాంట్ని చంద్రబాబు నాయుడు అమ్మేశాడు, రాజశేఖర రెడ్డి అమ్మేశాడు, మిగిలింది గంగవరం పోర్టుని జగన్మోహన్ రెడ్డి 60,000 కోట్లు 620 కోట్లకు అమ్మేశాడు. ఎవడైనా మాట్లాడగలరా? అదానీకి అమ్ముడు పోలేదా? కనుక 7569441275 బుర్రలేని దద్దమ్మలు తప్ప, మూర్ఖుల అవినీతి పరులు తప్ప ఎవడు కూడా వైసీపీని వదిలి టీడీపీలో చేరడు, టీడీపీని వదిలి వైసీపీలో చేరడు. ఎందుకంటే వీళ్ళు బీజేపీ తొత్తులని 3 సంవత్సరాల కిందట చెప్పాను ఎబ్రివేషన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాది రిపీట్ చేస్తున్నాడు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. అప్పుడు పవన్ కళ్యాణ్ బీఎస్పీతో ఉన్నప్పుడే చెప్పాను, బీఎస్పీతో 2019లో సిపిఐ సిపిఎంలతో, ఈ సిపిఐ సిపిఎంల గురించి నాకేం అర్థం? వాళ్ళు డైరెక్ట్గా బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారు రా బాగుంటుంది. చంద్రబాబు నాయుడుతోని పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకుంటారు, వాళ్ళేమో బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తులు, కాంగ్రెస్ ఉందా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎవరు? విభజించింది ఎవరు? ఒక్కరైనా శర్మిలకు కానీ కాంగ్రెస్ కానీ ఓటేయొచ్చా? 2014లో తలంత తెలంగాణకి ఇచ్చి తోకంతా మనకి ఇచ్చిలేదా? ఇప్పుడట సెంట్రల్లో కాంగ్రెస్